హాయ్ అండి, హలో, వెల్కమ్ టు ఫ్రమ్ ద డైరీస్ ఆఫ్ మైన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ కేక్ అండి. దీనికి మామూలు టీ స్పూన్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది కదా, అది తీసుకుందాం. ఆ స్పూన్తోనే అన్ని కొలతలు. దీనికి ఒక 5 టీ స్పూన్లు పెరుగు తీసుకొని దానిలో పంచదార ఒక 6 టీ స్పూన్లు వేసుకొని తర్వాత 6 టీ స్పూన్ల పెరు పంచదార వేసుకొని దీనిలో మళ్ళీ ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ అన్నమాట, ఆయిల్ వేసుకొని అదే స్పూన్లో మళ్ళీ 3 టీ స్పూన్ల పాలు వేసుకొని ఇప్పుడు కొంచెం వెనీలా ఎసెన్స్ 2 చుక్కలు, తర్వాత కొంచెం ఉప్పు, వీటన్నిటినీ వేసుకొని బాగా చక్కగా కలుకొట్టుకోవాలండి. తర్వాత దీనిలో గోధుమ పిండి ఒక 8 టీ స్పూన్లు, ఫస్ట్ ఒక 4 టీ స్పూన్లు వేసి జల్లించి తర్వాత ఇంకొక 4 టీ స్పూన్లు వేస్తానండి. ఎందుకంటే ఏమన్నా ఉంటాయో అని చెప్పేసి అంతకుమించి ఏమీ లేదు. ఈరోజు మనం ఏంటంటే యాక్చువల్గా ఎగ్ లేకుండా రెడీ చేద్దామండి. తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్, తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసి వీటన్నిటినీ వేసి చక్కగా విస్క్ చేసుకోవాలండి విస్కర్తోటి. తర్వాత దీన్ని 2 పార్ట్లుగా, అంటే కొంచెం 2 పార్ట్లు కొంచెం తక్కువ, దీనిలో ఒక స్పూన్ ఒక్కొక్క పౌడర్ వేసేసి బాగా విస్క్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇది క్రీమ్ కన్సిస్టెన్సీ వస్తుంది. తర్వాత ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాని ప్లేట్ని తీసుకొని దానిలో గ్రీసింగ్కి ఆయిల్ వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి ఏది ఉంటే అది వేసుకొని వాటిని చక్కగా గ్రీజ్ చేసుకొని తర్వాత దీనిలో పిండి ఎలా వేసుకోవాలంటే ఫస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకొని ఆ తర్వాత అది అయిపోయాక ఇంకొక ఈ చాక్లెట్ కలర్ది ఒక ఇప్పుడు వేసే పది, ఇది కరెక్ట్ అండి, ఒకే చోట పెట్టి వేయాలి. ఇది అట్లా 1 స్పూన్ మళ్ళీ వేసి ఇప్పుడు 1 స్పూన్ కన్నా తక్కువ వైట్ కలర్ వేసి మళ్ళీ చూడండి. తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 స్పూన్, అంటే ముందు స్పూన్ కన్నా మనం తగ్గించేసుకోవాలన్నమాట. అది ఇంకొక 1/2 స్పూన్ అట్లా వేసేసుకొని దీన్ని ఏదంటే టూత్ పిక్ ఉంటే, టూత్ పిక్ నా దగ్గర లేదండి ఇప్పుడైతే, ఇంకా నేను మామూలుగా ఇలా చేతితో డిజైన్ లాగా వేసేసుకున్నాను. వేసేసుకొని ఒక గిన్నెలో ఇట్లా పెట్టేసుకొని ఒక గ్లాస్ మూతకి దాని హోల్ని ఇట్లా పేపర్తో మూసేసి ఇట్లా పెట్టానమాట. కరెక్ట్గా 5 మినిట్స్ ఆ 10 మినిట్స్ ఉంటే ఇట్లా రెడీ అవుతుంది ఇడ్లీ కేక్. ఇది చూడండి ఎలా ఉందో, ఇది చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదిగో చూడండి ఇంకోటి చూద్దాం, చూడండి ఇది మాడటం అలాంటిదే ఉండదు, ఎక్కువసేపు అయితే కనుక మాడిపోతుంది. ఇదే స్పూన్ తోటి మనం రవ్వ తోటి చేద్దామండి. దీనికి 8 టీ స్పూన్స్ పెరుగు తీసుకుందాం, 8 స్పూన్ల పెరుగు తీసుకొని దాంట్లో 8 స్పూన్ పంచదార, తర్వాత 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని బాగా బ్లెండ్ చేసుకొని జల్లించుకుంటే వస్తుంది. అట్లానే 7 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అన్నమాట నేను. వీటన్నిటినీ మిక్సీలో వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి హై స్పీడ్లో. మొత్తం కేక్ కన్సిస్టెన్సీ అయిన తర్వాత 1/5 టీ స్పూన్ పాలు బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. దీనిలో 1/10 టీ స్పూన్లు ఉప్మా రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ, ఆ రవ్వ తీసుకోవాలన్నమాట. తీసుకొని కొంచెం బేకింగ్ పౌడర్, తర్వాత కొంచెం బేకింగ్ సోడా,
కొంచెం ఉప్పు రెండింటిని ఇట్లా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం 10 నిమిషాలు ఉంచుకోవాలండి. ఉంచుకొని దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేశాను నేను, ఎందుకంటే ఆర్గానిక్ కలర్ ట్రై చేద్దామని 3 పార్ట్స్ చేశాను. ఇది వైట్ కలర్ ఒక 2 స్పూన్లు ఉంటే, ఇది ఒక స్పూన్ తీసుకున్నాను అన్నమాట. ఒక దానిలోనేమో బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, అది వేసి కలిపాను. అది బాగా అంత బాగా రాలేదనిపించింది, అందుకని దానిలో నేను మామూలుగా క్యారెట్ తురుము ఉంటుంది కదా అది వేసి, ఒక స్పూన్ క్యారెట్ తురుము వేసి దాన్ని వేసి బ్లెండ్ చేశాను అన్నమాట. ఇదిగోండి, దీనిలో అట్లానే బీట్రూట్ కూడా, బీట్రూట్ తురుము ఒక 2 బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చినట్టు, ఒక్కొక్క స్పూను క్యారెట్ తురుము ఒక స్పూన్, తర్వాత ఉప్పు కొంచెం వేసుకొని ఒక గిన్నెలో ఇలా పెట్టుకున్నాను నేను. తర్వాత ఇడ్లీ పాత్ర ప్యాన్ ఇడ్లీ పాత్ర ప్లేట్కి వేసి ఫస్ట్ ఒక 1/2 స్పూన్ వచ్చేసి వైట్ కలర్ వేసాను, తర్వాత పింక్ కలర్, పేల్ బాగా పేల్గా ఉందండి ఇట్లా వేసుకొని, మళ్ళీ దానిపైన వైట్, దానిపైన ఆరెంజ్ మన క్యారెట్ మిక్స్ చేసింది. వేసి చూడండి, మళ్ళీ దానిపైన పింక్ వేసాను కొంచెం తగ్గించి, ఇదో చూడండి. తర్వాత వైట్ కొంచెం వేసి ఒకే ఒక గీత వేసి ఇట్లా గిన్నెలో సెట్ చేశానండి. సెట్ చేసిన తర్వాత ఏమైందంటే, యాక్చువల్గా కింద ఉప్పు హైట్గా ఉండటం వల్ల ఇవి కొంచెం మూతంత బాగా ఇదవ్వలేదు. తర్వాత దాన్ని గట్టిగా అదివేసరికి పడిపోయిందన్నమాట. ఇది ఉడికిన తర్వాత ఇలా ఉన్నాయండి రవ్వ కేక్స్. యాక్చువల్గా లోపలికి అయిపోయినాయి. ఈ పింక్ కలర్ వచ్చేసి కొంచెం బ్రౌనిష్లో అయింది. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.